మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో లోకల్ నాన్ లోకల్ ఇష్యూ కొనసాగుతోంది. టీడీపీ నాయకులు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కూటమి తరపున జనసేన నేత చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు బరిలోకి దిగారు. అతని పోటీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆర్ఎన్ని యాక్సెప్ట్ చేయబోమని జనసేన టీడీపీ నేతలు తెగేసి చెప్తున్నారు. ఆరణి 40,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం ఖాయమని టీడీపీ నాయకులు వాపోతున్నారు. అభ్యర్థిని మారిస్తేనే గెలుపు అవకాశాలుంటాయని చెప్తున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ కు వివరించాలని నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే జనసేనలో చేరి పోటీ చేసేందుకు తాను సిద్ధమని టీడీపీ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అంటున్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం కేడర్ అంతా కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండి ఎవరైతే మన అధినాయకత్వం మనల్ని ఏం చేయమంటే దానికి మేమంతా సంసిద్ధమే. తెలుగుదేశం టికెట్ రానప్పటికీ కేటాయించకపోయినప్పటికీ తిరుపతి నగరంలో మహాకూటమి అభ్యర్థిగా మరి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి స్థానికుడికి ఇవ్వాలనేదే మా ప్రత్యేకమైనటువంటి డిమాండ్. మా మెయిన్ క్లస్టర్ ఇన్ఛార్జ్లు స్టేట్ కమిటీ ఏది ఉందో దాన్ని మనం తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు ద్వారా మాట్లాడించి ఆయన సమక్షంలోనే మేమంతా కూడా ఈ క్యాండిడేట్ స్థానికేతరుడు గెలుపు అవకాశాలు ఎంత మాత్రమని కూడా విశదీకరించడం జరుగుతుంది. రైట్ గా, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, తిరుపతిలో లోకల్ నాన్ లోకల్ రచ్చ కూటమికి ఎలాంటి చేటు తేబోతోంది? ఇప్పటికే సుగుణమ్మ కూడా జనసేన నుంచి జనసేన పార్టీలో చేరి పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, తిరుపతిలో జనసేన టీడీపీ కూటమిలో అభ్యర్థి ఎంపిక నిర్ణయం వివాదంగా మారింది. ముఖ్యంగా గతంలో ఏదైతే చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆరని శ్రీనివాసుల్లో తిరుపతి జనసేన అభ్యర్థిగా ప్రకటించారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికైతే అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఆరని శ్రీనివాసులు తన ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించారు. ఆయన వెంట స్థానికంగా తిరుపతి ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న డాక్టర్ హరిప్రసాద్ ఆయన వెంట ప్రచారంలో వెళ్తున్నారు. మరోవైపు ఏదైతే ఆరని శ్రీనివాసులు రాకను వ్యతిరేకిస్తూ మొదట్లో ఆరని గోబ్యాక్ అంటూ ఫ్లెక్సీలు వేశారు. ఆ తర్వాత తిరుపతి ఇన్ఛార్జ్ అయిన కిరణ్ రాయల్ ఆధ్వర్యంలో సమావేశాలు జరిగాయి. దీంతోపాటు టీడీపీ జనసేన నాయకులు కలిసి ఉమ్మడి సమావేశాలు నిర్వహించారు. ఆరని కాకుండా స్థానికులకే అవకాశం ఇవ్వాలంటూ నాన్ లోకల్స్కు వ్యతిరేకంగా తాము పనిచేస్తామంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఏదైతే నిన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు సుగుణమ్మ నాయకత్వంలో సమావేశమయ్యారు. 50 డివిజన్లకు సంబంధించిన నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో వీరంతా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. స్థానికంగా ఉన్న ఎవరికి టికెట్ ఇచ్చినా తమ అధినేతలతో కలిసి తాము ముందుకెళ్తామని, కానీ స్థానికుడు కాకుండా గతంలో వైకాపాలో పనిచేసి అటు చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ను విపరీతంగా విమర్శించిన ఆరని శ్రీనివాసులకు ఏ విధంగా టికెట్ ఇస్తారు, అతను చిత్తూరులో అతనికి ఉన్న చెడ్డ పేరు అంతా ఇంత కాదు, అలాంటి వ్యక్తిని తిరుపతికి తీసుకొచ్చి అభ్యర్థిగా పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతాము, భవిష్యత్తులో తిరుపతి సెంటిమెంట్ సీటు, ఇలాంటి సెంటిమెంట్ సీటులో బలహీనమైన అభ్యర్థిని పెట్టడం వల్ల ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం ఉంది, ముఖ్యంగా 30,000 నుంచి 40,000 ఓట్ల తేడాతో ఓడిపోయే అవకాశం ఉందని కూడా తెలిపారు. అంతేకాకుండా ఈ టీడీపీ ఈసారి ఇక్కడ టీడీపీ కానీ జనసేన కానీ స్థానికులకు బలమైన అభ్యర్థిని పోటీలు పెడితే ఖచ్చితంగా 30,000 నుంచి 40,000 ఓట్ల ఆధిక్యతతో గెలిచే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ 30,000-40,000 ఓట్ల ఆధిక్యత ఎంపీ అభ్యర్థికి అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పారు. దీంతోపాటు ఆ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్క డివిజన్ నాయకులతో పాటు అనుబంధ సంఘాల నాయకులు ఏదైతే టికెట్లు ఆశిస్తున్న మబ్బు దేవనారాయణ రెడ్డితో పాటు అదేవిధంగా ఊకా విజయ్ కుమార్, జేబి శ్రీనివాసులు లాంటి వాళ్ళు కూడా పాల్గొన్నారు. వీరంతా కూడా ఆరని శ్రీనివాసులు కాకుండా బయట వ్యక్తులు కాకుండా స్థానికంగా ఉన్న ఎవరికి ఇచ్చినా తాము సహకరిస్తాము, ఏ పార్టీ జనసేన అభ్యర్థిత్వాన్ని తాము ఒప్పుకుంటున్నాము, కానీ బలహీనమైన అభ్యర్థిని నాన్ లోకల్ వ్యక్తిని ఇక్కడ తెచ్చిపెడితే బలమైన ప్రత్యర్థి ముఖ్యంగా ఏదైతే ప్రియా రైట్, అలాగే ఆర్ఎన్ శ్రీనివాసుల్ని అసలు అటు సొంత పార్టీ నేతలు కావచ్చు లేదంటే కూటమి నేతలు కావచ్చు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయని పరిస్థితి నెలకొంది. అసలే కూటమిలో అభ్యర్థుల్ని ప్రకటించే ముందు చాలా అంశాలను పరిగణలోకి తీసుకుని గెలుపు గుర్రాలకే అవకాశాలు ఇస్తున్నామంటూ కూడా అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి చర్చ రావడం అనేది అధికార పక్షానికి కొంచెం వెసులుబాటుగా మారిందని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ప్రియా, ముఖ్యంగా ఏదైతే తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా సుగుణమ్మ కానీ పోటీ చేస్తే భారీ తేడాతో విజయం సాధిస్తారని అనేక సర్వే సంస్థలు కూడా తెలియజేశాయి. ముఖ్యంగా హాట్ సీట్గా
ఇది తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకు కానీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఏకంగా 50,000 ఆధిక్యతతో గెలుపొందే అవకాశం ఉందని కూడా సర్వే సంస్థలు కానీ అటు టీడీపీ చేసుకున్న సర్వేలో కూడా బయటపడింది. అందుకే చంద్రబాబు నాయుడు చాలా వరకు పవన్ కళ్యాణ్ని ఇక్కడ నుంచి పోటీ చేయమని ఒత్తిడి తెచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ తాను గోదావరి జిల్లాల నుంచే పోటీ చేస్తానని చెప్పడంతో ఇక్కడ ప్రత్యామ్నాయం కోసం వెతుకున్నారు. అయితే టీడీపీలో కూడా టికెట్ కోసం 5-6 మంది ప్రయత్నించడం, వారిలో వర్గ విభేదాలు పెరిగిపోవడంతో చివరికి చంద్రబాబు నాయుడు కూడా ఈ సీటును జనసేనకు కేటాయించిన పరిస్థితి. ఈ పరిస్థితిలో జనసేన నుంచి బలమైన అభ్యర్థులు దొరకకపోవడంతో ఏదైతే చిత్తూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, చివరిలో టికెట్ రాకపోవడంతో జనసేనలో చేరిన ఆర్ఎన్ శ్రీనివాసులకు ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో అతనికి టికెట్ కేటాయించినట్లు సమాచారము. కానీ అంతకు మునుపు ఏదైతే జనసేనలో టికెట్ కోసం వీరెవరు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కొంతమంది ప్రయత్నించినప్పటికీ వారికి ఎందుకో సహకారం అందలేదు. అయితే చివరి నిమిషంలో నిన్నైతే తాను అవసరమైతే తాను జనసేన నుంచి పోటీ చేసినా సరే అటు ఏదైతే భూమన అభిరయ రెడ్డిని ఓడించడానికి వీలుగా ఉంటుందంటూ కూడా సుగుణమ్మ అభిప్రాయపడిన పరిస్థితి. మొత్తం మీద అయితే కొంత రిలాక్స్డ్ మూడ్లోకి వైకాపా నేతలు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే టీడీపీ ఏదైతే కూటమిలోని వర్గ విభేదాలు వీరికి బాగా సహకరిస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే బలిజ సామాజిక వర్గం బలంగా ఉన్న చోట లోకల్స్ నాన్ లోకల్స్ పేరుతో వారు విడిపోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు 55,000 నుంచి 60,000 ఓట్లు బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లలో చీలే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్ఎన్ శ్రీనివాసులకు వ్యతిరేకంగా ఈ వర్గం అంతా పనిచేసే అవకాశం ఉందని కూడా వైకాపా నేతలు భావిస్తున్న పరిస్థితి. మరోవైపు మిగతా వర్గాలు తటస్థంగా ఉన్నప్పటికీ స్థానికుడికి అవకాశం ఇస్తే బాగుంటుంది. రేపు భవిష్యత్తులో బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి స్థానికుడైతేనే మేలని కూడా వీరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఈ విషయం మీద జనసేన అధినేత మాత్రం ఖచ్చితంగా ఆర్ఎన్ఏ కొనసాగుతాడంటూ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు టీడీపీ శ్రేణులు కూడా, టీడీపీ నాయకత్వం కూడా జనసేన అభ్యర్థిత్వాన్ని ఎవరు ప్రకటిస్తే వారికే మద్దతు ఇవ్వాలని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు చంద్రబాబు నాయుడుని కలవడానికి, అదేవిధంగా తిరుపతికి వస్తున్న నారా లోకేష్ను కలవడానికి టీడీపీ శ్రేణులు ఆయన అపాయింట్మెంట్ కోసం అటు కార్యదర్శులను సమయం అడిగినట్టు తెలుస్తుంది ప్రియ. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.